వ్యవసాయ భూములు, నివాస స్థలాలు, భవనాలు తదితర అన్ని రకాల స్థిరాస్తులపై హక్కును నిర్ధారించి టైటిల్ రిజిస్ట్రేషన్లో నమోదు చేసే అధికారాన్ని రాజకీయ నాయకుల కనుసన్నల్లో మెలిగే రెవెన్యూ అధికారులకు కట్టబెట్టారని, దీన్ని వెంటనే విరమించుకోవాలని గుంటూరు బార్ అసోసియేషన్ తరఫున న్యాయవాదులు ర్యాలీగా వచ్చి గుంటూరు జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం సమర్పించారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని అన్ని న్యాయస్థానాల ముందు నిరాహార దీక్షలు నిర్వహించి నిరసన తెలిపారు. అనంతరం నిరాహార దీక్ష శిబిరం నుంచి జిల్లా కలెక్టర్ ఆఫీస్ వరకు నినాదాలు చేసుకుంటూ కలెక్టర్కి వినతి పత్రం సమర్పించామని, గుంటూరు జిల్లా బార్ ఫెడరేషన్ మీటింగ్ జరిపి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని, భూమి యాజమాన్య హక్కు చట్టంపై అవగాహన కల్పించడానికి గుంటూరు బార్ అసోసియేషన్లో సెమినార్ నిర్వహించి అనంతరం భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయిస్తామని ప్రెసిడెంట్ కేవీకే సురేష్ తెలిపారు. గుంటూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా చేస్తున్నాము. మేము ఈ రోజున కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయడానికి వచ్చాము. దీనిలో భాగంగానే మేము దాదాపుగా ఒక గత నెల రోజుల నుంచి ఈ భూ హక్కు చట్టం ప్రవేశపెట్టిన దగ్గర నుంచి ఈ భూ హక్కు చట్టానికి వ్యతిరేకంగా ఏ రోజు ప్రతిరోజు దేశవ్యాప్తంగా, మన ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్తంగా నిరసన తెలియజేస్తూనే ఉన్నాము. ఆ నిరసనలో భాగంగా నిరాహార దీక్షలు, మెమరాండాలు ఇవ్వటము, అందరికి ప్రజలందరికీ ఈ హక్కు గురించి తెలియజేయటం, భూమి హక్కు అనేది ప్రతి ఒక్కళ్ళకి ఉండాల్సింది, భూ హక్కుని రెవెన్యూ అధికారులకి అప్పచెప్పి వారి చేతుల్లోకి కోర్టు అధికారాలు తీసుకుంటాం అనేది హక్కు కాదు, అది అప్రజాస్వామికం, అనైతికం, రాజ్యాంగ విరుద్ధం. ఈ విషయాలన్నీ తెలియజేస్తూ మేము మన ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిరసన తెలియజేస్తున్నాము. దీనిలో భాగంగానే కలెక్టర్ ఆఫీస్కి వచ్చి కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయాలనే ఉద్దేశంతో వచ్చాం. నా పేరు నీలం రామ్మోహన్ రావు. గుంటూరు బార్ అసోసియేషన్లో ప్రాక్టీస్ చేస్తున్నాను అడ్వకేట్గా. ఈ భూ హక్కు చట్టం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చట్టం. రెవెన్యూ వారికి కోర్టులకు పవర్స్ లేకుండా తీసేసి రెవెన్యూ వారికి అధికారాలను కట్టబెట్టేటువంటి ఒక కొత్త వ్యవస్థను తయారు చేసే విధంగా ఈ చట్టం రూపొందించబడింది. అదే జరిగితే కనుక ఈ సామాన్య ప్రజలు, బీద బలహీన వర్గాలకు ఉన్నటువంటి చిన్న చిన్న ల్యాండ్స్ కానీ, చిన్న చిన్న స్థలాలు కానీ, ఇవన్నీ కూడా వాళ్ళ హక్కులను కోల్పోయే ప్రమాదం ఉంది. మనందరికీ తెలుసు రెవెన్యూ ఆఫీసులో ఏ విధంగా జరుగుతుందో పరిపాలన. ఈ రెవెన్యూ ఆఫీసర్స్కి ఈ పరిపాలన ఇచ్చేట్లయితే న్యాయ వ్యవస్థకు ఉన్న హక్కులను తీసేసి ఈ రెవెన్యూ వ్యవస్థ ఏ విధంగా నడుపుతుందో, ఎవరి కనుసన్నల్లో రెవెన్యూ వ్యవస్థ నడుస్తుందో మనందరికీ తెలుసు. కనుక అధికారంలో ఉన్నటువంటి వారికి మొత్తమే, అధికారంలో ఉన్నటువంటి వారికే, తాబేదారులుగా పనిచేసే వాళ్ళకి ఇది ఈ న్యాయ వ్యవస్థకు తీసేసే హక్కులు ఇచ్చేటైతే ఇంకా ప్రజలందరూ ఎంతో నష్టపోతారు. దీన్ని మేము తెలుసుకున్నాం కనుకనే ప్రజలకు తెలియజెప్పడం కోసం ఉద్యమాన్ని స్టార్ట్ చేశాము. ఈ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాము. అందులో భాగంగానే ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రాన్ని సమర్పించి వారిని ప్రభుత్వానికి దీన్ని పంపించవలసిందిగా మేము కోరడానికి వచ్చాము ఈ రోజున.